తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలను అత్యంత కట్టుదిట్టంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని సోమవారం రోజున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో తెలిపారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి టెలికాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రభుత్వ సూచనలు అనుసరించి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో వైభవేతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం రోజున కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వైభవేతంగా దశాబ్ది వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో సమావేశంలో సమీక్షించారు. కాగా ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కిమ్యా నాయక్ తదితర అధికారులు హాజరయ్యారు. మన దగ్గర పెద్ద అంటారు మున్సిపాలిటీ, వీళ్ళు కూడా ఏ ప్రోగ్రామ్ అయినా మొబిలైజ్ చేయాలి. ఆరోగ్య మహిళా కార్యక్రమం చేస్తున్నాం, తెలిసిందని మొబిలైజేషన్ ఎవరు చేస్తున్నారు, ఒక ఆశా వర్కర్ చేస్తున్నారు, మన ఆర్పీలు చేస్తున్నారు. సేమ్ థింగ్ ఏ ప్రోగ్రామ్ అయినా ఐకేటీసీసీలు, సో వారి కూడా ఈ ప్రోగ్రామ్లన్నింటిలో కూడా ఒక